కుషి టూ ఎప్పుడు చేస్తున్నారు? అండ్ కుషి టూలో పవన్ సార్ ఉంటారా లేకపోతే వేరే హీరో ఉంటారా? కుషి టూ అని ఒక స్టోరీ పవన్ గారి దగ్గరనే ఉంది. ఆయన చాలా ఎంజాయ్ చేసి అది తీసుకున్నారు. తర్వాత ఏమైందంటే, ఓ ఇది సీరియస్గా జరిగిందా? వెరీ ఎక్సైటింగ్. బట్ కుషి టూ అని పెట్టలేదు, ఇంకొక నేమ్తో పెట్టి నేను ఒక స్టోరీ చెప్పాను సార్కి. చాలా మంచి స్టోరీ అండి, నేను బాగా ఎంజాయ్ చేశాను. నేను రైటింగ్ ఆయన విని కూడా బాగా ఎంజాయ్ చేశారు. తర్వాత ఏమైందంటే, సూర్య నా మైండ్ స్టేట్లో దాటిపోయాను. నేను ఇప్పుడు నేను వెళ్ళి లవ్ చేయడం అంత అలా ఇప్పుడు వద్దు సూర్య అన్నారు సార్. అది అలా లేదు సార్, అన్నీ అక్కడ కూడా ఎంజార్ కూడా ఎంజార్ అని ఎంజార్ ఎన్టీఆర్ ఇంకా ఇక్కడ ఎన్టీఆర్లో అక్కడ ఎంజార్. ఆయన కూడా చాలా పెద్ద హీరో అయిన తర్వాత, పెద్ద రోజుల తర్వాత చాలా సూపర్ లవ్ సబ్జెక్ట్ చేశారు సార్, మీరు చేస్తే మంచిగానే ఉంటుంది అన్నాను. నో సూర్య, నో సూర్య, అది అది మాత్రం వచ్చుంటే బ్రహ్మాండంగా ఉంటుంది. సరే నేను నాకు ఆ బాధ ఉంది. సరే హైపోథెటికల్లీ ఇప్పుడు చేస్తే పవన్ సార్తో చేస్తారా లేకపోతే వేరే హీరోతో చేస్తారా? ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే చేయాలని ఆశ ఉంది. ఇప్పుడు చేస్తే సార్ కూడా చేయొచ్చు, రామ్ చరణ్ గారు కూడా చేయొచ్చు, విజయ్ గారు కూడా చేయొచ్చు. ముగ్గురికి సరిపోతుంది స్టోరీ, ఈ మూడు హీరోకే సరిపోతుంది. ఎవరు హీరోయిన్? ఎవరు నువ్వు అది ఎక్కడ వస్తున్నావు ప్లాన్? ద హోల్ క్వశ్చన్ ఈస్ గోయింగ్ దట్ సైడ్. ఫ్రాంక్లీ ఐ యామ్ టెల్లింగ్ యూ, ఇట్ విల్ డెఫినెట్లీ సూట్ ప్రియాంక బోర్. మూడు మూడు హీరోస్ పేరు చెప్పాను, అలాగే ఇది కూడా చెప్తాను. ఇఫ్ యు ఆర్ ప్రియాంక బోర్, ఓకే, వాట్ యు విల్ టెల్ అబౌట్ దిస్ మూవీ? ఇమాజినింగ్ మీ యాజ్ హర్, ఐ నో ఐ హవ్ హర్డ్ వెరీ గుడ్ థింగ్స్ అబౌట్ ద ఫిల్మ్. నేను గ్లిమ్స్ చూసాను, మీ బర్త్డే గ్లిమ్స్ చాలా బాగుంది. అండ్ బయట ఉన్నారు, లోపలికి వెళ్ళండి. ఒక నిమిషం, ఐఎమ్ కమింగ్. ఓకే, అప్పుడు కరెక్ట్గా ఒక ఎంట్రీ వస్తుంది, శ్రీకృష్ణ సత్యం. సూపర్ ఎంట్రీ. ఓకే, ఎంట్రీ అంటే ఐ డోంట్ నో, ఐ మీన్ పర్టిక్యులర్లీ దట్ సత్యభామ ఎంట్రీ. యా, ఇట్ వాస్ వెరీ నైస్, యు నో.